గ్రంథాలయాలంటే విజ్ఞాన భండాగారాలు. భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపేవి గ్రంథాలయాలు. భావి తరాలకు చరిత్రను అందించే వేదికగా నిలిచేవి గ్రంథాలయాలు. ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తారు. చదువరులను గ్రంథాలయాలకు ఆకర్షించేందుకు ఈ వారోత్సవాల సంప్రదాయాన్ని 1958లో అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ప్రారంభించగా ఈ సంప్రదాయాన్ని అనేక దేశాలు అనుకరిస్తున్నాయి. ఇందులో భాగంగా 1968 నుంచి భారతదేశంలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో 55వ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల సమావేశానికి జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ అధ్యక్షత వహించగా మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, 56వ డివిజన్ కార్పొరేటర్ వంగపల్లి రాజేందరరావు ఇతర కార్పొరేటర్లు హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. కరీంనగర్ గ్రంథాలయానికి చరిత్ర ఉందన్నారు మేయర్ సునీల్ రావు. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఈ గ్రంథాలయ కమిటీలో సభ్యులుగా పనిచేస్తే స్వతంత్ర సమరయోధులుగా స్వర్గీయ బోయినపల్లి వెంకట రామారావు లాంటి వారు ఈ సంస్థకు చైర్మన్గా పనిచేసి గ్రంథాలయ ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత చైర్మన్గా రాజకీయ నాయకులను కాకుండా విద్యార్థి విభాగంలో పనిచేసేవారిని, గ్రంథాలయ సంస్థలపై పూర్తి అవగాహన ఉండి సేవ చేయాలని తపన ఉన్నవారిని సీఎం కేసీఆర్ చైర్మన్లుగా నియమిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా గతంలో విద్యార్థి విభాగం నాయకుడు ఏనుగు రవీందర్రెడ్డికి అవకాశం ఇవ్వగా ఇప్పుడు మరో విద్యార్థి విభాగం నాయకులు పొన్నం అనిల్కు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల సహకారంతో కరీంనగర్ రూపురేఖలు మారుస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో పెద్ద ఎత్తున పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా గ్రంథాలయాన్ని నేటి తరం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇతర గ్రామాల నుంచి వచ్చిన యువత మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బంది పడకుండా నగరపాలక సంస్థ ద్వారా గత 4 సంవత్సరాలుగా 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ల సూచనల మేరకు స్మార్ట్ సిటీలో భాగంగా 7 కోట్ల రూపాయలతో 5 అంతస్తుల అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. అంతేకాకుండా మరో 2 కోట్ల రూపాయలతో గ్రంథాలయాన్ని డిజిటలైజేషన్ చేయనున్నామన్నారు. రాజకీయ నాయకులను లైబ్రరీ చైర్మన్గా కాకుండా రాజకీయ నాయకుల్లో ఉంటూ విద్యార్థి విభాగాల్లో పనిచేసి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నాయకులను మరి చైర్మన్స్గా నియమించడం జరుగుతుంది. గతంలో ఏనుగు రవీందర్రెడ్డి గారు నియామకం జరిగినా, నేడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు నియామకం జరిగినా కూడా ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండి సమస్యలు పట్ల తీర్చాలని ఒక తపన తాపత్రయం ఉన్నవారిని నియమిస్తే దీనికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మరి నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుండి వారం రోజులు పిల్లలతో అంగరంగ వైభవంగా గ్రంథాలయం మంచి ఆహ్లాదకరంగా వెలుగులు విరజిమ్మే విధంగా ఉంటుందన్న. ఇక్కడ పిల్లలందరూ కూడా లైబ్రరీకి రావడం, ఇక్కడ ఏ పుస్తకం ఏ ప్లేస్లో ఉందో చూడడం, వాళ్ళ పెద్దలు అన్నయ్యలు అక్కయ్యలు ఎలా చదువుకుంటారో చూడడం, అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా రాబో కాలంలో మేము కూడా ఈ గ్రంథాలయాలకు రావాలని, ఇక్కడ చదువుకోవాలని, మేమంతా ఉద్యోగాలు సాధించాలనే సదుద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తారని. ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయి మీ చిన్నపిల్లలకి సంబంధించి కూడా, చిన్న చిన్న కథల బుక్స్ అన్నీ. ఇప్పుడు ఇంతకుముందు మనకేమో అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా బిజీగా అయిపోయి వాళ్ళు కూడా కథలు చెప్పట్లేదు. అలాగే మీరు కూడా ఎవరు అమ్మమ్మలు కానీ నానమ్మల్ని కానీ కథలు చెప్పమని అడగట్లేదు. మేమైతే చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పేవాళ్ళు. తెలుసు కదా అందరికీ, రాజు రాణి అని కథలు ఉండేవి తెలుసా అందరికీ?